తెలంగాణ రాజకీయాలలో సంచలనం కలిగిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పాలమూరులోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కో అంశాన్ని ప్రజల ముందు ఉంచేందుకు ప్రయత్నిస్తోంది. బీఆర్ఎస్ పాలనలో ఫోన్లను ట్యాపింగ్ చేసేందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్ను కొనుగోలు చేసినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంలో ఇప్పటికే కీలక వ్యక్తులను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. విచారణలో కీలక వ్యక్తుల పేర్లు బయట పడుతుండటంతో అధికారులలోనూ రాజకీయ నాయకుల్లోనూ ఆందోళన మొదలైంది. ఇదిలా ఉండగా పాలమూరు నియోజకవర్గంలోని ఒక ప్రజాప్రతినిధి సైతం ఫోన్ ట్యాపింగ్కు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ విషయం ఇప్పుడు జిల్లా రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది. కీలక ప్రజాప్రతినిధితో కలిసి వ్యవహారాలు చక్కబెట్టిన అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై నిగ్గు తేల్చే విధంగా పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనుండటంతో తమ పేర్లు ఎక్కడ బయట పడతాయో నన్న ఆందోళన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో పాటు అధికారులలోనూ ఆందోళన వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మహబూబ్ నగర్ జిల్లా రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉంది.